హాయ్ వర్స్ నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు వారి ఇంటి దగ్గర ఉన్నానండి. బ్రహ్మంగారి మఠం కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో అయితే నేను ఉన్నాను. ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహం. ఇది చూడండి మొత్తం కూడా. మనం ఇప్పుడు ఈ ఇంట్లోకి వెళ్ళి ఇంటి లోపల ఎలా ఉంది, లోపల స్వాములు వారికి వెళ్ళినటువంటి బావిని కూడా నేను మీకు చూపిస్తాను. కొంచెం దూరం ఉండి మొత్తం పడేదండి. ఇదేనండి ద్వారము, ఇంట్లోకి ద్వారం. ఈ ఇంట్లోనే స్వాములు వారు నివాసం ఉన్నారు, తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉన్నటువంటి ఇల్లు ఇది. చూడండి మొత్తం డోరు అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇది వచ్చేసి స్వాములు వారు కొంచెం దగ్గర రండి. స్వాములు వారు శ్రీ పొద్దులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు ఉపయోగించినటువంటి రోల్ ఇది. అప్పుడు తలుపు తెరిచేసి ఉండదు. ఇక్కడికైతే వచ్చాము కదా, దారిపద్దాము. ఇక్కడ ఏంటంటే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఒక్కరోజు రాత్రి తవ్వినటువంటి బావి ఉంది కదా, జింకుకుమ్మ తవ్విన బావి. ఆ బావిలో బకెట్ పడింది. ఆ బకెట్ని అయితే ఒక గంప వేసి కిందికి ఆ బకెట్ను తీయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూద్దాం. దోస్తుంది బకెట్. రాళ్ళు తీ బయట పోయాల్సింది. రాళ్ళు ఉంటేనే గంప మునుగుతుంది. ఇది మాత్రం గేడల వీళ్ళకు ఇది ఇండ్లు, ఇది బావి. మనమైతే బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి దేవాలయం, మెయిన్ దేవాలయం ఉంది కదా, మనం పడమటి ద్వారం దగ్గర అయితే ఉన్నాము. ఇదో ఇదే అండి పడమట ద్వారం. పడమట ద్వారం పడమర వైపు ఉన్నటువంటి ద్వారము. ఈ పడమర వైపు ఉన్నటువంటి ద్వారం దగ్గరికి వస్తే ఈ శ్రీ గోవింద మాంబ సదనం అని ఉంది కదా, ఇవేనండి రూమ్లు. అయ్యో మీకు కనిపిస్తున్నాయి కదా, మీరు బ్రహ్మంగారి మఠం వస్తే ఇది ఈ రూమ్లలో మీరు ఉండొచ్చండి. తక్కువ కష్టం ఉంటాయి. ఓకే పడమర వైపు అయితే ఉంటాయి. ఇది పడమర వైపు ఉన్నటువంటి ద్వారం పైన ఉన్నటువంటి స్వామివారు గోవింద మామగారు. లోపలికి అయితే వెళ్దాం. ఇదా పెద్ద చింత చెట్టు ఉంది చూడండి. ఇక్కడ ఇక్కడ ఒక బావి ఉంది. ఇదిగో బావిని చూపించారా, ఇదో బావి. మనం ఇట్లా వచ్చామన్నట్టు. ఎస్ విద్యవరం మనకు ఇక్కడ కూడా నిత్య శాశ్వత నిత్య అన్నదాన చూపిస్తాం. ఇక్కడ మీరు దేవాలయం దగ్గర కూడా నిత్యం కూడా అన్నం అన్నదానం చేసినప్పుడు మీరు తినచ్చు. మెయిన్ దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి అని బోర్డు ఉంది కదా,
ఆ ప్రదేశంలో అయితే ఉన్నాను. సజీవ సమాధి ఉన్నటువంటి ప్రదేశంలో ఇక్కడ స్వామివారి సజీవ సమాధి ఉంటుంది. అదిగో ఆ తలుపులు మూసేశారు కదా, అక్కడే ఉంటుందండి లోపల. ఓకే, నేను మధ్యాహ్నం సమయంలో వచ్చాను, అందుకే మూసేసి ఉన్నారు. ఇక సజీవ సమాధికి ఎదురుగానే వేమన గారి విగ్రహం కూడా ఉంటుంది. మీలో చాలామంది గమనించి ఉండరు, వేమన గారిది కడప జిల్లా అని అందరూ అంటూ ఉంటారు కదా. సో అందుకే వేమన గారి విగ్రహం చాలా ఏళ్ళ నుంచి ఉందంట, చాలా ఏళ్ళ నుంచి. ఏంటి ఈ విగ్రహంకు ఉన్నటువంటి విశిష్టత, ఇక్కడ ఎందుకు ఉంది అన్నది నాకు కూడా పూర్తి తెలియదు, తెలిసినప్పుడు చెప్తాను. ఇక శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారి ఇంటి పక్కనే ఉన్నటువంటి రామాలయం గురించి చెప్పాలండి. ఇది రామాలయం కొత్త కట్టించారు, ఇక్కడున్నది రచ్చబండ అండి. శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు పోలేరమ్మ నిప్పు తీసుకురమ్మని పిలిచింది ఈ రచ్చబండ పైన కూర్చొని. అప్పుడు పోలేరమ్మ నిప్పు తీసుకొని గుళ్ళో నుంచి బయటకు అయితే వస్తుంది. అప్పుడు స్వామివారి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలందరూ కూడా స్వామిని దేవుడుగా భావించి అప్పుడు దండం పెట్టి స్వామిని నమ్మడం మొదలుపెట్టారు. అంతకుముందు స్వామివారిని హేళనగా చూసేవారండి గ్రామ ప్రజలు. ఓకేనా, ఇదే రచ్చబండ అని పిలుస్తారు. మీరు బ్రహ్మంగారి చరిత్ర చదివినట్లయితే మనకు ఈ రచ్చబండ గురించి, పోలేరమ్మ నిప్పు తీసుకొచ్చిన సంగతి అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. అంతేకాదు మన ప్రీవియస్ వీడియోస్లో చరిత్ర ఉందండి, శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారి చరిత్ర ఉంది. ఆ వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. చరిత్ర కాలజ్ఞానం వీడియోలు ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి వీడియోలు అయితే ఉన్నాయి. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి, మీకే చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్, ఇది బ్రహ్మంగారి మఠంలో శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారి సజీవ సమాధి ఉన్నటువంటి దేవాలయం అండి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా, అక్కడే సమాధి మందిరం ఉంటుంది. అదిగో అది గోపురం ఉంది కదా, గర్భాలయ గోపురం, అక్కడే లోపల వైపు సజీవ సమాధి మందిరం ఉంటుంది. చూడండి మొత్తం కూడా దేవాలయం. అదిగో వేమన గారి విగ్రహం యాడుంది చూడండి, అదో లైట్ కనబడింటుంది. చెట్టు ఇదంతా కూడా మనం చూడొచ్చు. నందీశ్వరుల వారు ఎదురుగానే శివలింగం కూడా ఉంటుంది, శివాలయం కూడా ఉంటుంది. ఇంతా కూడా దేవాలయం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ సమాధి మందిరం వచ్చేసి అచలానంద స్వామి సమాధి మందిరం అండి. సో ఇది వచ్చేసి అచలానంద స్వామి యొక్క సమాధి మందిరం. అయితే ఈయనకు ఈయన 6 ఏళ్ల వయసులో బ్రహ్మం గారు వెలుగు రూపంలో ఆయన దగ్గరకు వచ్చి ఆయన చెవులో మంత్రం ఉపదేశించారు. అయితే అంత చిన్న వయసులో ఆయనకు ఎట్లా ఏంది అని తెలియదు కదా, వాళ్ళ పెదనాన్నగారికి చెప్పారంట, ఇట్లా వచ్చి నాకు మంత్రం చెప్పారంటే ఏది చెప్పు అంటే ద్వాదశాక్షరి మంత్రం అయితే ఆయనకు 6 ఏళ్ల వయసులో అని చెప్పారంట ఎవరు, బ్రహ్మంగారు ఈయనకు చెవిలో. సో అప్పటి నుంచి 12,000 సార్లు ఆ మంత్రాన్ని పలికిన తర్వాత నిజరూప దర్శనం అయితే ఇచ్చారంట బ్రహ్మంగారు ఈ అచలానంద స్వామికి. ఆయన సమాధి అండి ఇది, బ్రహ్మంగారి మఠంలోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా అయితే చూడండి. ఆశ్రమం అయితే పెట్టి నిత్యం కూడా అన్నదానం చేస్తూ ఉంటారు. ఆశ్రమంలోకి వెళ్ళాను, అక్కడ భోజనం కూడా చేశాను, చూపిస్తాను. బ్రహ్మంగారి మఠంకు 4 కిలోమీటర్ల ముందే వస్తుంది, మధ్యలో కనిపిస్తుంది. అంటే బ్రహ్మంగారి మఠం ఇంకో 3 కిలోమీటర్లు ఉంది అనగానే ఈ ప్రదేశం అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనము శ్రీ గోవిందమాంబ ప్రసాదశాల నిత్యాన్నదానము అని ఉంది కదా, అది అక్కడ శ్రీ గోవిందమాంబ ప్రసాదశాల నిత్యాన్నదానము. కుల మత భేదము లేకుండా అన్ని వేళ అన్నదానం జరుగును. శ్రీ అచలానంద ఆశ్రమము చారిటబుల్ ట్రస్ట్. ఓకే, ఇది తోట్లపల్లి అని పిలుస్తారండి ఈ ఊరిని. ఈ ఊరిని వచ్చేసి తోట్లపల్లి అని పిలుస్తారు. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఫ్రెష్అప్ అవ్వాలి బ్రహ్మంగారి మఠంలో అన్నప్పుడు కూడా, అది అక్కడ ఎదురుగా అయితే వాష్రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఆ ఎదురుగా వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ భోజనం అయితే మనము తినచ్చు, అన్నం కూడా చాలా బాగుంటుందంట అండి. ఓకేనా, తిన్న వాళ్ళకు తిన్నంత పెడతారు. మొత్తం కూడా క్లియర్గా నేను మీకు చూపిస్తాను అదండి. ఇప్పుడు మనం భోజనం కూడా తిందాము, చెప్తాను మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను. ఇది స్వీటా, కేసరి చట్నీ, చట్నీ సొరకాయ, వంకాయ వంకాయ సొరకాయ, మిరియాలు, పులుసన్నం, చిత్రాన్నం, వైట్ రైసు, రసము, సాంబార్, మజ్జిగ,
అన్ని పడింటాయి, మిమ్మల్ని మీరు తీయాలి కదా. మేము కూడా మాకు తీసుకుంటాం. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. చట్నీ వేయండి కొంచెం. సార్ యూట్యూబ్ వద్దు సార్, కాదు చూడండి. చిత్రాన్నం సూపర్. ఏం తీసానా? నాకు తీసుకుంటా తీసుకోండి. నిజానికి చేతిలో డబ్బులు లేక నెక్స్ట్ ట్రిప్కు నేను వెళ్ళలేకపోతున్నానండి. సో నెక్స్ట్ ట్రిప్కు వెళ్ళాలని ఉంది, కానీ డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాం? అందుకే నాకు ఇష్టమైనటువంటి శ్రీ పొత్తులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి వీడియో అయితే పెడుతున్నాను. సో మీలో ఎవరైనా నెక్స్ట్ ట్రిప్కు స్పాన్సర్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే మీరు స్పాన్సర్ చేయొచ్చు. నిజంగా మీకు చేయాలి. మీరు స్పాన్సర్ చేసే ఆ డబ్బుల వల్ల ఎంతోమంది వేల మంది అయితే దేవాలయాలు చూస్తారు, ఆ పుణ్యం మీకే దక్కుతుంది. వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.